హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎఫ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటి అంటే ఒక మంచి ఫ్రూట్ కోసం అయితే తెలుసుకోబోతున్నాం అండి. చాలామంది చాలాసార్లు అడిగారనమాట, అసలు మాకు ఆ ఫ్రూట్ ప్లాంట్కి అసలు ఫ్రూట్స్ రావట్లేదు, ఏం చేయాలి ఏంటి అని. సో ఈరోజు మనం ఆ ఫ్రూట్ కోసం చాలా విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, నాతో పాటు వచ్చేయండి. మధ్యాహ్నం అంతా ఎండ అండి, ఫుల్ ఎండ అనమాట. ఈవినింగ్ అయితే కొంచెం చల్లబడుతుంది, కొంచెం గాలి అయితే వేస్తుంది మేడ మీదకి వస్తే. సో ఫ్రెండ్స్ అయితే అనుకున్నాం కదండి, ఒక ఫ్రూట్ కోసం కొన్ని మంచి విషయాలు తెలుసుకుందామని. ఇదేనండి ఆ ఫ్రూట్, దీన్ని అంజూర్ అంటారు, అలాగే ఫిగ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇక్కడ చూసారు కదండి ఫ్రూట్ అనేది ఎంత పెద్ద సైజులో వచ్చిందో మనకి. ఇలా మనకి పెద్ద సైజులో రావాలంటే మనం చక్కగా దీనికి బలమైన ఫుడ్ అనేది పెట్టాలన్నమాట. మంచి మంచి ఫర్టిలైజర్స్ అంటే మన ఇంట్లో తయారు చేసుకునేవి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూసారు ఎన్ని ఉన్నాయో ఫ్రూట్స్ అనేవి, ఇవన్నీ కూడా చక్కగా పండుతాయి, ఇంకా పెద్దవవుతాయండి ఇవన్నీ కూడా. మనం దీనికి ఎటువంటి ప్రూనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అసలు. ఇక్కడ చూసారు కదా ఈ స్టెమ్ అనేది ఎలా అయిందో పెద్దగా. ఇవన్నీ కూడా కాయలు అయిపోయాయండి. ఇక్కడ చూసారు కదా స్టెమ్ ఎంత పొడవుగా ఏపుగా పెరిగిందో. ఇక్కడ ఈ స్టెమ్ అంతా కూడా కాయలు మంచిగా కాసాయి. ఇక్కడ చూసారు కదండి మట్టి ఎంత బాగుందో, మంచి ఫర్టైల్గా ఉందన్నమాట మట్టి. మనం ఇచ్చే కంపోస్ట్లు కూడా అలాగే ఉంటాయన్నమాట. ఓకే, బనానా పీల్స్ ఇచ్చుకోవచ్చు, కౌడంగ్ మెనూర్ ఇచ్చుకోవచ్చు, కిచెన్ వేస్ట్. అలాగే దీనికి ఎక్కువ వాటర్ పోసినా సరే ఇవి రూట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయండి. అలాగని మనం తక్కువ వాటర్ పోస్తే మటుకు మొక్కకి సరిగా వాటర్ అందక చాలా ఇదవుతాయి అన్నమాట. ఎత్వం చూసారా పై పైన ఎన్ని ఉన్నాయో కనిపిస్తుందా మీకు? ఇగో చూసారు కదా, మనం ఎప్పటికప్పుడు వాటరింగ్ అనేది దీనికి ఎక్కువ పోయకూడదు, అలాగని తక్కువ పోయకూడదు. మ్యాక్సిమం నేను ఏంటంటే ఎక్కువ బొగ్గులు వాడతానండి ఇందులోని, బొగ్గులతో ఉన్న బూడిద ఎక్కువ వాడతానమాట. మంచిగా పనిచేస్తుంది అది, యాక్చువల్గా చాలా మంచిది అన్నమాట. ఫ్రెండ్స్ అయితే ఫర్టిలైజర్ విషయంకి వస్తే మటుకు కంపల్సరీ మనం 15 డేస్కి మనం గుర్తు పెట్టుకొని కంపల్సరీగా మనం కౌడంగ్ మెన్యూర్ కానీ కిచెన్ వేస్ట్ లేదంటే ఎన్పీకే కరెక్ట్ రేషియోలో ఉన్నది ఏదన్నా సరే మనం చక్కగా ఫీడ్ చేసుకోవచ్చు మొక్కకి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మనం ఏం చేస్తామంటే కంటైనర్ సైజ్ కూడా చూడండి, ఇది 110 రూపీస్ బకెట్ అనమాట. మనకి చాలా పెద్దదే బకెట్ అనేది, ఫ్రూట్స్ మొక్కలకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇవి చాలా పెద్ద చెట్లే అవుతాయండి నిజంగానే, అంజూర్ ప్లాంట్ అనేది చాలా వృక్షాల్లాగా అవుతాయి అన్నమాట. సో అంత చెట్టుని మనం ఇంత కుండీలో మనం పెంచుతున్నాం. అంత కుండీలో పెంచుతున్నాం అంటే తప్పనిసరిగా మనం వాటికి గ్రో అవ్వడానికి ఫీడ్ అనేది మంచిగా పెట్టాలన్నమాట. వాటి ఫీడింగ్ కూడా కరెక్ట్ రేషియోస్లో మనం అందిస్తే చక్కగా మనకు కాప్ వస్తుంది. చాలామంది అడుగుతున్నారు కదా మాకు కాపు రావట్లేదు అని చెప్పి. సో ఇదేనండి మెయిన్, వాటరింగ్ అనేది మనం సరిగ్గా ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. దానికి సరిగ్గా అందుతుందా లేదా చూసుకోవాలి, అందిన వాటరు కిందకి డ్రైన్ అవుట్ అవుతుందా లేదా కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ అయితే, అలానే వాటర్ ఎక్కువ పోసేసినా మనకి కాయలు రావు. వాటర్తో పాటు దానికి సన్లైట్ కూడా అవసరం. అలాగే ఏంటంటే మనం చాలామంది అనుకుంటాం ఆకులు కట్ చేస్తే బలం ఎక్కువ వచ్చి కాయలు వస్తాయని. సో ఆకులు అని ఉండడం వల్ల ఏంటంటే వాటికి కొంచెం షేడ్లా పనిచేస్తుంది. అన్ని ఆకులు కూడా కట్ చేసేకండి. ఓకేనా, ఇక్కడ చూడండి లీవ్స్ కూడా చాలా హార్డ్గా ఉంటాయండి. లీవ్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. సాధారణంగా మనకి పెస్ట్ అనేది పట్టదు, పడితే మటుకు మన ఒక పాత బ్రష్తోని చక్కగా దీన్ని ఇలాగా రబ్ చేసుకుంటే పెస్ట్ అంతా పోతుంది. అలాగే ప్లెయిన్ వాటర్తో మనం దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం నీమ్ ఆయిల్ ఉంటుంది కదండి ఇంట్లో ఎలాగైనా మనకి, సో అది స్ప్రే చేసుకుంటే అసలు సాధారణంగా పెస్టే పట్టదు. ఇక్కడ చూసారు కదండి ఈ ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ స్టేజ్లో ఉండేటప్పుడు అంటే చిన్నగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కువ ఫీడ్ చేసుకోవాలన్నమాట. అంటే అది పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి మనకి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కన్సీవ్ అయిన దగ్గర నుంచి వాటికి డిఫరెంట్ ఫుడ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో వీటికి కూడా అలానే అండి, సేమ్ అలానే అనమాట. అవి ఫ్రూటింగ్ స్టేజ్కి వచ్చిన దగ్గర నుంచి కూడా వాటి ఫుడ్ కూడా మనం మారుస్తూ రకరకాలుగా పెడుతూ ఉంటే మనకి చక్కగా కాయ అనేది ఇంత పెద్ద సైజ్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంది. టేస్ట్ ఏంటంటే చాలా హార్వెస్ట్ చేసుకున్నాము, చాలా మటుకు ఇంకా నేను హార్వెస్ట్ చూపించలేదు. ఎందుకంటే చూపిద్దాం అనేటప్పటికి మా పిల్లలు ఇటు నుంచి పరిగెడుతుంటారు అటు నుంచి పరిగెడుతూ ఉంటారు. ఇది ఈ కార్నర్లో పెట్టాను కాబట్టి
వాళ్ళకి తగులుతూ ఉంటుంది అన్నమాట. ఎవరికి దొరికింది దొరికినట్టుగానే తినేస్తారు. సో ఇది పెద్దదైంది, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి రండి దీన్ని హార్వెస్ట్ చేద్దాం. సో ఇది వీడియో కోసమే ఉన్నట్టుగా ఉంది, లేదంటే ఈ పాటికి హామ్ ఫట్ అయిపోద్ది. భలే ఉంది కదండి, ఎంత బాగుందో అసలు నిజంగా మంచి కలర్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది కదా. లోపల కూడా చూపిస్తాను, దీని నుంచి చూడండి పాలు కారుతున్నాయి. ఓకే, మనకి ఫ్రూట్ అనేది ఇలా ఉంటుంది, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇగోండి ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది కదా. నిజంగా చాలా ఫ్రూట్స్ అయితే నేను తిన్నానండి, చాలా టేస్ట్ అయితే ఉంది, చాలా బాగుంది. అయితే మనం ఈ అంజూర్ ప్లాంట్ అనేది మనం స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మనకు వస్తుంది, అలాగే సీడ్స్తో కూడా పెంచుకోవచ్చు అండి. నన్ను అడిగితే సీడ్స్తో పాటు పెంచుకునే టైం వేస్ట్ చేసుకునే బదులు చక్కగా ఒక 250 or 200 rupees మనది కాదని నర్సరీకి వెళ్ళి కొనుక్కుంటే చక్కగా గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి, గ్రాఫ్టెడ్ ప్లాంట్ అది కూడా చిన్న మొగ్గ ఏదన్నా తొడిగింది కొనుక్కుంటే ఈజీగా మనం ఫ్రూట్స్ అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఇప్పుడు నేను తిన్ను, పక్కనే మా పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇస్తాను. నేనైతే చాలా తిన్నాను, ఎవరైతే ఇప్పటి వరకు మన హోమ్లో తినలేదో వాళ్ళకి ఇస్తాను. ఆల్మోస్ట్ అందరూ మ్యాక్సిమం తిన్నట్టే, ఇంకొక 4-5 members తినలేదన్నమాట, వాళ్ళకి ఒక 4 pieces కట్ చేసి ఇస్తే వాళ్ళు తింటారు హ్యాపీగా. సో అయితే మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం కదండి ఫిట్ ప్లాంట్ కోసం, మీరు కూడా గ్రో చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు మరి సెలవు తీసుకుంటాను, మరి ఉంటానండి. సమస్త లోక సుఖినో భవంతు.